తెలంగాణలో బీజేపీ దూగుడు పెంచిందా టిఆర్ఎస్ టార్గెట్ గా వ్యూహాలకు పదును పెడుతుందా తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లిన లైట్ తీసుకుందా ఆపరేషన్ ఆకాశతో కారును కమలం కకావెకలం చేయనుందా ఈసారి కాకుంటే ఇంకెప్పుడు అధికారం అన్న యాంగిల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తుందా బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తెలంగాణ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ దిశానిర్దేశం చేయడంలో ఆంతర్యమేటి అంతేనా కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లొచ్చన్న బాంబు కూడా వేశాను ఇదంతా దేనికి సంకేతం ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతున్నాయి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీఆర్ఎస్ పై రాజకీయ పోరాటాన్ని మరింత ముమ్మరం చెయ్యాలని భావించారు కమలనాథులు అందులో భాగంగానే తెలంగాణలో తమ బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కారును గట్టిగానే ఢీకొనాలని ప్లాన్ చేసింది బీజేపీ ఇతర పార్టీలోని ఉద్యమకారులను జనాధారణ గల నేతలను పార్టీలోకి తీసుకోవాలని యోచిస్తోంది బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేయాలని ఆ పార్టీ నాయకత్వానికి సూచించినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీనికి బీజేపీ అధిష్టానం కూడా ఒప్పుకుందని తెలిసింది ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ను అమలు చేసేందుకు అమిత్ షా ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు ఢిల్లీలో చెబుతున్నారు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నాయకులను రప్పించే ను అమలు చేసేందుకు ఈటల రాజేందర్ బండి సంజయ్ డీకే అరుణ రంగంలోకి దిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి టీఆర్ఎస్ కాంగ్రెస్లపై బీజేపీ బిగ్ ఆపరేషన్కు రంగం సిద్ధమైనట్లు సమాచారం టీఆర్ఎస్ నుంచి వచ్చే సీనియర్లు ప్రజాధారణ ఉన్న సెకండ్ స్థాయి నేతల జాబితాను వీరు ఇప్పటికే రెడీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి కొందరు ఇప్పటికే బీజేపీ నేతలకు టచ్లోకి వచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది గులాబీ జెండాకు ఓనర్లు ఎవరు అని గతంలో ఈటెలా కేసీఆర్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు అప్పటినుంచే టీఆర్ఎస్ లో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది తెలంగాణ ఉద్యమకారులను యూటీ బ్యాచ్గా అంటే ఉద్యమ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కారెక్కిన నేతలను బీటీ బ్యాచ్గా అంటే బంగారు తెలంగాణ బ్యాచ్గా పిలుస్తుంటారు బీటీ కే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని గులాబీ పార్టీలో కొందరు అసంతృప్తిగా ఉన్నారు అందులో నుంచి ఈటలా బయటపడ్డారు బీజేపీ గూటికి చేరారు మరికొందరు టీఆర్ఎస్ లోనే ఉండి రగిలిపోతున్నారు వారు ఎప్పుడైనా కమలం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది ఇక ఈతల రాజేందర్ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన మాదిరిగా గులాబీ జెండా నీడ కింద ఇష్టం లేకుండా ఉండేవాళ్లు ఎందరు అనే అంశాన్ని బీజేపీ సీనియర్లు ఆరా తీస్తున్నారు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ కామెంట్లు వచ్చిన సందర్భంగా కొందరు అసంతృప్తి వాదులు లోపల గళం విప్పారు తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ పదవులు రాకపోవడం పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో చాలామంది అసంతృప్తిగా ఉన్నారని బీజేపీ అంచనా వేస్తోంది కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు టచ్ లో ఉన్నారని దుబ్బాకా ఎన్నికల సందర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పారు దుబ్బాకా ఉప ఎన్నిక జరిగి ఏడాది దాటింది అంటే ఇంకా చాలా మంది టిఆర్ఎస్ నేతలు క్యూలో ఉన్నారని బీజేపీ నేతలు అంతర్గత సంభాషణలో చెబుతున్నారు అయితే ఇదంతా మైండ్ గేమ్ లో భాగం అనుకోవడానికి లేదు ఎందుకంటే ఈటెల రాజేందర్ పార్టీ నుంచి వచ్చాక రాజకీయమంతా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది పైగా బీజేపీతో కేసీఆర్ కయ్యానికి నేరుగా కాలు గులాబీ పార్టీలో ఇంటర్నల్ గా ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మంత్రి రావు తన గ్రూప్ తో బయటికి రాబోతున్నాడని బీజేపీ మైండ్ గేమ్ కూడా ఆడింది ఇదంతా టీఆర్ఎస్ లోని అసంతృప్తవాదులను ఆకర్షించడానికి అన్నది స్పష్టమవుతోంది ఇక ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఖాళీ కాబోతోందని బీజేపీ నేతలు బాణాలు విసురుతున్నారు వాటిని నిజం చేసేందుకు ఈటల రాజేందర్ బండి సంజయ్ డీకే అరుణ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్లను ఆకర్షించాలని బాహాటంగా తెలుగు రాష్ట్రాల బీజేపీ శాఖలకు తిరుపతి వేదికగా అమిత్ షా దిశానిర్దేశం చేశారు అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో తాక్ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టికెట్లు రాని వారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు తమకు రాకున్నా పర్వాలేదు కూతురు కవితను మాత్రం కేసీఆర్ రెండోసారి ఎమ్మెల్సీ చేశారన్న విషయంపై వారు గుర్రుగా ఉన్నారు దీంతో కుటుంబంలో అందరికీ కేసీఆర్ పదవులు ఇచ్చుకున్నారన్న అపప్రదను మూట కట్టుకున్నారు ఈ అంశం ఇప్పుడు ఆ పార్టీలో అంతర్గతంగా మండుతోంది అయితే తమ సమ్మతిని బయటికి చెప్పుకోలేకపోతున్నారు టీఆర్ఎస్ నేతలు సరిగ్గా అలాంటి వారికే గాలం వేస్తోంది బీజేపీ కార్పొరేషన్ పదవులు దక్కని వారు కూడా పార్టీలో అయిష్టంగానే ఉన్నారు ఈ విషయాలను ఫోకస్ చేస్తూ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు వేగంగా పావులు కదుపుతోంది తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఉద్యోగుల సంఘం నాయకుడు విఠల్ బీజేపీలో చేరడం ఇందులో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు అటు యాసా భాషతో జనంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా కమలం తీర్థం పుచ్చుకున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వరరెడ్డిని ఓడించినంత పనిచేశాడు మల్లన్న తెలంగాణలో మంచి పట్టున్న యువ నాయకుడు ఇప్పుడు తీన్మార్ మల్లన బాటలో త్వరలో మరికొందరు బీజేపీ కండువ కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల కొందరు ఉద్యమకారులకు కేసీఆర్ కార్పొరేషన్ పదవులు ఇవ్వడం బీజేపీ ఎఫెక్టే అనే వాదన బలంగా వినిపిస్తోంది తెలంగాణలో కేసీఆర్ తమను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయడంపై బీజేపీ హైకమాండ్ కూడా అప్రమత్తమైంది తెలంగాణలో బలపడుతున్న తమను అద్దుకునేందుకు కేసీఆర్ వేస్తున్న వ్యూహాలకు చెక్ చెప్పాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినట్టు విశ్వసనీయమైన సమాచారం ఇటీవల సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని ముందస్తు ఎన్నికలు రావచ్చని అమిత్ షా సంకేతాలు కూడా ఇవ్వడంతో ఏదో జరుగుతోందన్న చర్చ మొదలయ్యింది ఆపరేషన్ ఆకర్ష్ను ఎలా అమలు చేయాలి రాబోయే ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేసినట్టుగా హస్తిన వర్గాలు వెల్లడించాయి తమకు అధికారం దక్కే అవకాశం ఉండడంతో పాటు ఎక్కువ ఎంపీ సీట్లు సాధించే ఛాన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని బీజేపీ పెద్దలు భావించడంతో ఇక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టారు మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ వైపు సీనియర్ నేతలు మొగ్గు చూపేలా చేస్తున్నాయని సమాచారం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడానికి ఎవ్వరూ సాహసించడం లేదు ఎందుకంటే అక్కడ గ్రూప్ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయనే విషయం బహిరంగ రహస్యమే అందుకే టీఆర్ఎస్ లోని అసంతృప్త వాదుల చూపు బీజేపీ వైపు ఉంది వాళ్లకు వల వేయడానికి ఈటల రాజేందర్ బండి సంజయ్ తనదైన శైలిలో రాజకీయ పావులు కదుపుతున్నారు ఇక కాంగ్రెస్లోని అసంతృప్త వాదులను బీజేపీలోకి రప్పించేందుకు డికే అరుణ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్నారు మంత్రిగా కూడా పనిచేశారు దీంతో వారిని లాగే బాధ్యతను ఆమెకు బీజేపీ అధిష్టానం అప్పగించినట్లుగా తెలుస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగితే తెలంగాణలో అధికారం తమ సొంతమవుతోందని బీజేపీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు అందుకే గతానికి భిన్నంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ అనుకూల వాతావరణం ఏర్పడుతోందని ఈ సమయంలో మళ్లీ పార్టీ ఇమేజ్ తగ్గకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇదే టైంలో టీఆర్ఎస్ పై రాజకీయ పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు సలహా ఇస్తున్నారు ఇప్పటికే అమిత్ షా ఏజెంట్లు తెలంగాణలో పర్యటించి వెళ్లారని పరిస్థితిని అంచనా వేసి ఆయనకు ఓ నివేదిక కూడా ఇచ్చారని సమాచారం క్షేత్రస్థాయి పరిస్థితిపై వాళ్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అమిత్ షా పావులు కలుపుతున్నట్లుగా సమాచారం మరి ఆపరేషన్ ఆకర్షతో కారు ఖాళీ అవుతుందా కమలం గూడు నిండుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది మొత్తం మీద బీజేపీ మునుపటి కంటే జోరు పెంచింది ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతోంది నిత్యం విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతోంది దీంతో కాంగ్రెస్ కక్కలేక మింగలేక యాతన పడుతోంది మనకు ప్రత్యర్థి కాంగ్రెసే అని ఒకప్పుడు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీనే టార్గెట్ చేయడం చూస్తుంటే పరిస్థితిలో ఎంతో మార్పు కనిపిస్తోంది రాజకీయం కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది మరి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ఆపరేషన్ తో పాటు ఎలాంటి పోరుబాట పడుతుందో వేచి చూడాల్సి ఉంది